ఏఎన్ఎం ఫోన్ మాట్లాడుతూ ఓ యువతికి వెంట వెంటనే రెండు కోవాక్సిన్ టీకా డోసులు వేసింది యువతికి తీవ్ర జ్వరం రావడంతో గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచారు పెద్ద అంబార్పేట్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుంట్లూరు రాజీవ్ గృహకల్పకు చెందిన లక్ష్మీ ప్రసన్న గురువారం పెద్ద అంబార్పేట్లోని కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో టీకా తీసుకునేందుకు వెళ్లింది ఏఎన్ఎం పద్మ ప్రసన్నకు టీకా వేసింది ఆమె కుర్చీలో కూర్చొని ఉండగానే ఏఎన్ఎంకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ మాట్లాడుతూ ప్రసన్నకు మరోసారి కోవాక్సిన్ డోసును వేసింది క్యూలో ఉన్నవారు చూసి రెండుసార్లు టీకా వేశారని ఏఎన్ఎంకు తెలిపారు యువతి ఒక్కసారిగా భయాందోళనకు గురైంది వెంటనే ఆమెకు తీవ్ర జ్వరం వచ్చి చెమటలు పట్టాయి వైద్య సిబ్బంది ఆమెకు సలైన్ పెట్టి అంబులెన్స్లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు రెండు రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటంతో శనివారం ఇంటికి పంపించారు లక్ష్మీ ప్రసన్నకు డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వలేదు వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో ఆ యువతి భయంతో కదిలింది సూది భుజానికి తగలడంతో సరిచేసి టీకా ఇచ్చాం టీకా తీసుకున్న తర్వాత యువతికి చెమటలు పడుతున్నాయని చెప్పడంతో టెస్టులు చేసి ప్రాథమిక చికిత్స చేశాం అనంతరం అబ్జర్వేషన్ కోసం ఏరియా ఆసుపత్రికి తరలించాం ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇంటికి పంపించాం అని అబ్దుల్లాపూర్ మెట్ మెడికల్ ఆఫీసర్ శ్వేత అన్నారు